మిమ్మల్ని డ్రాయర్లతోనే ఎందుకు వదిలేస్తున్నామో తెలుసా? ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలు ఒక్కలు చూడలేరని. ఇంకొకసారి ఇట్లాంటి యదవ పనులు చేశారో చంపేస్తాను. మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు? నన్ను అంటుకుని నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదా. నీకు ఎంతో దగ్గరగా ఉన్నావి, ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు? నా బంగారు దొంపలు బాగుంటా, నాకు ఎన్నికే ఇలా పిచ్చి ఏం చేస్తావు? కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా, బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగదిక్కు లేకుండా ఎంత కాలం బతకటం? సమయనే, నన్ను చేసుకోవచ్చుగా, నీ బోండాల వ్యాపారం చూసి పెడతా. మన ఇద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి, అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు. కలిపేద్దాం. కానీ ఆ సారా వ్యాపారం నాది కదే, అశుభి గారిది. అందుకే కాదనుకు బావా, పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో, నాకు మగ దిక్కు దొరుకుద్ది, నీకు ఆడ దిక్కు దొరుకుద్ది. ఎలా కాదంటానే, మరైతే ఇప్పుడే ముందు అది అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను. జాయ్ నా చిన్న బుజ్జి బొబ్బా చెట్టు మొత్తం బోడి. Thank you.